బానే ఉందండి అంటే నేను వైసీపీ కాపోయినా సంక్షేమ పథకాల అమలులో ఆయన చూపిస్తున్న తెగువ చాలా బాగుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడే మనస్తత్వంగా జగన్ గారి వ్యక్తిత్వం ఆయన పాలన బాగుంది ఇప్పుడు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల గురించి చూసుకుంటే ఆయన ఇవ్వాల 5 సంవత్సరాల్లో చంద్రబాబు పాతివేలు కట్టించుకున్నాడు ఎవరి దగ్గర ఇవ్వాల ఎవరికి ఇవ్వాల ఇంక ఈయన ఇస్తానంటే అడ్డపడుతున్నాడు కోట్లు మేనేజ్మెంట్ ఇవన్నీ జనాలకు తెలిసే 100 సీట్లు ఉన్నాయని 23కి తొక్కేశారు అది పరిస్థితి జగన్ గారు పాలన బాగుంది 100కి 70 మార్కులు నేను 70 80 అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్లస్ పాయింటేనండి స్థానికంగా సంస్థలకే వచ్చినా రాపోయినా అనేది అధికారంలో ఉన్న పార్టీకే వేవ్ ఉంటుంది గత ఎన్నికల గత 2-3 ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కడతారు మనం 2014లో చూసుకున్నప్పుడు కూడా రెండు ఎలక్షన్లో తీసుకున్నా కూడా అప్పుడు టీడీపీకి ఇదిగా ఉంది ఇప్పుడు స్థానిక సంస్థలు అయితే వైసీపీకే పక్కగా గ్యారంటీకి వస్తుంది మునిగిపోయే పడ ఎవడ ఎక్కడ కదా తెలిసి 23 సీట్లు అంటే జనం వద్దనుకునేగా టీడీపీని పక్కన పెట్టింది ఇప్పుడు ఎందుకు ఇస్తారు జరగదు పని జరగని పని బుద్ధి ఉంది ఆయనకి బుద్ధి నిమ్మగడ్డ రమేష్కి 1000 కేసులు కూడా రానప్పుడు ఎలక్షన్లు వాయిదా వేసి ఇప్పుడు లక్షల్లో కేసులు ఉంటే ఏ మొహం పెట్టుకొని పెడతాడు నిమ్మగడ్డ రమేష్ అంటే ఇప్పుడేదో కొంచెం జనాల్లో వీళ్ళు మీడియా ద్వారా వ్యతిరేకత సృష్టించేసి జగన్ గారిని ఇచ్చేద్దామని తప్పితే కానీ ఏమీ లేదండి ఎప్పుడు వాళ్ళు ఎంత గింజుకున్నా సరే టీడీపీ ఇంకా మునిగిపోయిన పడవ దాని గురించి ఎవడు ఆలోచించడు ఇంకేమైనా ఉంటే ప్రత్యామ్నాయం వైసీపీ ఆ తర్వాత జనసేన కన్నా అవకాశం ఉంటుంది కానీ టీడీపీ అయితే టైటానిక్కే దానికి అందుకు మించి పంచాయతీలు మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసిద్దండి అందులో మొహమాటం లేదు అధికారంలో ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా ఏముందని ఇస్తారు టీడీపీకి ఇప్పుడు వచ్చినా కూడా మున్సిపాలిటీలు పెట్టినా పంచాయతీలు పెట్టినా అవకాశం లేదు కదా చంద్రబాబు సీఎం అవడు కదా అది ఎవరు 150 కోట్ల స్కామ్లో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారంటే ఇంకా మనం దాని గురించి ఆలోచించుకోవాలా ఒక దొంగకి తాళాలు ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆయన దోచుకున్నాడనేక జైల్లో పెట్టింది మరి అటువంటి తీసి పెట్టుకున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావో జనాలకు తెలుసు ఆయనకి తెలుసు అది చాలా బాగుందమ్మా అమ్మ ఒడి పిల్లలకు విద్యా దీవెన విద్యా కానుక లైట్ వల్ల చాలామంది తల్లులు సంతోషపడుతున్నారు జగన్ గారి పాలన చాలా బాగుంది అందరికీ బాగానే అందుకున్నారు తీసుకుంటున్నారు వాళ్ళ పరిపాలన బాగుంది జగన్ పరిపాలన బాగుంది నెంబర్ 1 అంతా పేద కుటుంబం కానించి ఉన్న కుటుంబం దాకా జగనే జగనే అని అంటున్నారు జగన్ పరిపాలన బాగుంది ఎందుకంటే ఎవరికి అందలేదన్న విషయము మీరు చెప్తే వింటున్నాను నేను ఇప్పటివరకు వినలేదు ఎవరు అనలేదు కూడా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు ఇంటికాడికి వెళ్ళి మీకు ఈ పథకం వస్తుంది అని చెప్తున్నారు ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు చదువుకున్న వాళ్ళకు ఈ పథకం ఉందనేది కూడా కొంతమంది తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ పథకం వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది అందరికి అందలేదు అనేది అది కొన్ని మీడియాలు సపోర్ట్ చేయట్లేదు దానివల్ల ప్రచారం అయితే అయ్యొచ్చు కానీ ఆ విషయంలో అయితే రాంగ్ భూములు స్థలాలు ఇస్తామని చెప్పారు కదమ్మా అపార్ట్మెంట్లు లేవు ఖాళీ స్థలాల్లో ఉన్నోడిగా వస్తుంది ఉన్నోడిగా వస్తుంది లేనోడిగా నేను అడ్డుపడుతున్నానంటే మరి ఇస్తాను చెప్పి అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి ఖాళీ స్థలాలు ఉన్నాయి రెడ్డి గారికి ఎదురు లేదు 5 పైసలు తినలా వీళ్ళందరూ ఆరోపణ తప్ప చంద్రబాబు నాయుడు ఏం లేదు వాళ్ళు కోట్లు తినేశారు అందరూ కలిసి అలాగే అందరు తింటారు ఆయనకి ఏంటి వాళ్ళ తాతండ్రుల కానించి పోలంత ఉంది రెడ్డి గారికి ఆయన తినాల్సిన పనే లేదు గ్యారంటీ ఒకటార మామూలు ఎడ పోతా ఉంటే కానీ ఆయన గెలుపుతాడు అందరు కొత్తను ఎవరికి ఇట్లా చెప్తున్నా దగ్గర తీసులు అన్నీ కొడుకుని అందరు కొత్తాను ఈ పథకాలు రాంది ఎవరికి ఈ 5000 వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు మళ్ళీ రాంది ఎవరికి అందరు కొత్తాయి సూపర్గా ఉందమ్మా బాగుంది చాలా బాగుంది పథకాలు అన్నీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ బాగున్నాయి స్టోరీ బియ్య పథకాలు అమ్మఒడి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి దానివల్ల ఇబ్బంది ఏం లేదు అంతా బాగా ఎవరి నష్టం చంద్రబాబుకి నష్టం జగన్కి లాభం మరి అన్ని పథకాలు పెద్దలే పెడుతున్నాడు కానీ పట్టగా అంటారమ్మా ఇప్పుడు మంచి చేసేవాడిని చెడు అంటారు అన్నీ చెప్పాడమ్మా ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా అమల్లోకి వచ్చింది అన్నీ ఇంకా చెప్పిన దానికంటే ఎక్స్ట్రా చేస్తున్నాడు చెప్పిన దానికంటే ఇంకా రెట్టింపే చేస్తున్నాడు ఎందుకు అందట్లేదమ్మా అన్నీ అంతున్నాయి అంతట్లేదని ఎవరంటారు అన్నీ అంత బాగానే ఉన్నాయి పథకాలన్నీ అంతున్నాయి బాగుంది చాలా బాగుంది
జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి సామాన్య ప్రజలకు కూడా అందరికీ బాగుంది అందుకు అనుకూలం కాదు అందుకని జగన్ గారికి అందరూ మొగ్గు చూపెడుతున్నారు జగన్ గారి పాలన బాగానే ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది అదే పట్టాల గురించి చెప్తారు నేను ఇప్పుడు పట్టాలు రావాలి దానికోసం నేను ఎంత వ్యతిరేకమేనమ్మా ఉన్న రోడ్లు పడగొట్టి కొత్త రోడ్లు వేస్తానంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి రాజధాని కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అక్కడికి నిర్మాణం జరుగుతుంది హైకోర్టు జరిగింది ఆఫీసులకి జరుగుతుంది అది కాకుండా ఎక్కడ అంటే అట అలాంటిది అంతా అభివృద్ధి ఏముందమ్మా ఇప్పుడు రాజధాని ఇదేనా అన్నారు అప్పుడు ట్రాఫిక్ ఉండేది రాజధాని ఇది కాదు పొమ్మన్నారు ఇవాళ ఖాళీగా ఉంటుంది ఇక రేపైనా భవిష్యత్తులో అయినా అదే పరిస్థితి ఏముంటుంది దాని గురించి ట్రాఫిక్ బద్దకస్తులు తయారవుతున్నారు బద్దకస్తులు తయారవుతున్నారు దేశంలో అంటున్నారు పథకాలు మరి నీకు పదివేలు ఇస్తానే నెలకంటే పని చేస్తావా నువ్వు ఇంట్లో కూర్చోబెట్టిస్తానంటే అంతే నా కింద పని చేయబోయిన డబ్బులు వస్తున్నా కానీ ఇంట్లో కూర్చుంటావు కష్టపడాలి ప్రతి మగోడు మగోడు అన్నకు పని చేసేవాలి మన సామాన్య మానవులు గవర్నమెంట్ గురించి వీళ్ళ గురించి మాట్లాడాల్సిందే లేదు మనం ఆలోచించుకోవాలి కరోనా టైంలో ఎట్ట బయటపడాలా అని ముందు తర్వాత గవర్నమెంట్లు ఏంటి ఓట్లు ఏంటి అనే తర్వాత ఎలా ఉంది స్వస్థగా ఉంది ఎందుకు ఏముంది జనాల దగ్గరే తీసుకొని మళ్ళీ ఆ జనాలకే పెట్టినట్టు పెడుతున్నారు అది మద్యం రేట్లు పెంచారు దాన్ని ఏమంటారు అమ్మఒడి అంటున్నాడు నాన్నల దగ్గర ఏమో మద్యం గురించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు ఆటో అంటున్నారు కేసులు పడుతున్నాయి గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి ఆటోకు 10,000 అంటే సంవత్సరానికి వచ్చేసరికి 10,000 మా దగ్గర 20,000 తీసుకుంటున్నారు అయినా ఈ పథకాల వల్ల ఉపయోగం లేదయ్యా నీకు 10,000 రూపాయలు ఇచ్చి నేను కష్టపడి తినకుండా సోవర్ పోతులు తయారు చేస్తావుంటే అవి ఇవ్వమని చెప్పి ఎవరు అడిగారు పని చూపించు చాలు నువ్వు డబ్బులు అవసరంలా పని చూపిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మరి చేసే పని చేయనివ్వలేదు కదా వాళ్ళు చేశారు కదా కొంత కాకపోతే కొంతన్న పనులు చేశారు ఆ పనులు అయ్యి ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో మరి కేసులు చంద్రబాబు నాయుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు సొంతమా లేకపోతే వీళ్ళ సొంతమా ఎవడ బాబు సొమ్ము అది అది ప్రజల సొమ్ము అవన్నీ వద్ద అబద్ధం అవి అవి వీళ్ళు సృష్టించుకునే పద్ధతులు అవి ప్రభుత్వం బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని అనవసరమైన డబ్బులు జనానికి ఇచ్చి అయ్యా పని చేయని కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అందరికీ బాగుంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు చేసే అన్నీ తప్పుడు పనులు తప్పుడేవారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పరిపాలన అన్నింటిలో పథకాలన్నింటిలో కోర్టులకు వెళ్ళి అడ్డం చేస్తున్నాడు లేకపోతే ఈ పార్టీ బాగుండేది అందరికి అందుతున్నాయి అందలేదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కరెక్ట్ అంటే అడ్డగోలుకి వెళ్తే అది తప్పే న్యాయబద్ధంగా ఉంటే కరెక్ట్ వల్ల చాలా బాగుందమ్మా చాలా బాగుంది బేష్ ఆయన పరిపాలనలో అందరు బాగానే ఉన్నారు అది పథకాలే కానీ అన్నీ లబ్ధిదారులు కానీ అందరు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ముసలి పెద్ద లెక్క అందరికీ అందుతున్నాయమ్మా ఏటి చెడు వైసీపీ వస్తుందమ్మా పక్కా వచ్చేస్తుంది వైసీపీ వస్తుంది గ్యారంటీ అంటే ఆయన జనాలు పేదవాళ్ళకి అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన దానికి వస్తున్నా సరే ఈయన వస్తాడు పక్కాగా దాంట్లో గ్యారంటీ మన ఒక్క స్టేట్లోనే కదా లోకల్ ఎలక్షన్లో బీహార్లో వస్తున్నాయి అన్ని చోట్ల అనౌన్స్ చేశారు అది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో పనే కానీ నిమ్మగడ్డ రమేష్ చేతిలో పని కాదు పైన వాళ్ళు ఏది చెబితే అది చేయాలి మీ భాష ఏది చెబితే మీరు అది చేస్తున్నారా మీ సొంతగా చేస్తారా వాళ్ళు అంతే మనం ఏం రాజకీయ విశ్లేషణకం కాదుగా మనం ఏం చెప్పగలం కరోనా టైంలో ఎలక్షన్లే ఎగ్జామ్సే పెట్టేస్తున్నారు స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు ఎలక్షన్ ఒకటి పెట్టుకుంటే ఉంది స్కూల్స్ ఎందుకు ఇచ్చారు ఎగ్జామ్స్ అని ఎందుకు ఇస్తున్నారు మరి ఎలక్షన్ ఒకటే పెడితే ఏముంది ఆడు ఆడి మీద తప్పు చూపించడం కాకపోతే మీరు చేసి మందు బార్లు ఎందుకు పెట్టారు దానికి ఎన్నికలు ఎవరు తింటున్నారు కాబట్టి జగన్కే వేస్తారు ఓట్లు ఎలా వేరే వాళ్ళకి ఎలా వేస్తారు ఇప్పుడున్న పైన అదే కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తే కానీ చెప్పలేము మళ్ళీ మామూలు ఎన్నికలు వస్తే కానీ 2000 ఎప్పుడు అప్పుడు కానీ చెప్పలేం నిమ్మలగడ్డ రమేష్ గారు ఎందుకనంటే అంతే మనకు తెలియదు వైసీపీ గెలుస్తుంది జనాలకు విపరీతంగా డబ్బులు ఇస్తున్నప్పుడు గెలు ఎవరికి వేస్తారన్న ఓట్లు జనాలు అలా వేస్తారు పైన అధికార పక్షం అది ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో కింద అది రాకుండా ఇంక వేరేదేం వస్తుంది మళ్ళీ ఫ్యూచర్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి టీడీపీకి అందరు కరెక్టే అదే బీహార్లో మీరు ఏమి పెడుతున్నారు మనకి ఉంది కానీ అక్కడ కరోనా అక్కడ లేదా ప్రపంచం అంతా ఉందిగా ఇది అవును అప్పుడు వద్దారు ఇప్పుడు కూడా ఉద్దారు అంటారు వాళ్ళు ఇప్పుడు కూడా పెట్టకూడదు లెక్క అయితే మరి కరోనా ఉన్నప్పుడు మరి మొద్దు కొట్లు ఎట్ట వదిలేరు
ఇప్పుడు మొద్దు కాడ జనాభా ఎంత ఉంటుందో ఎంతమంది లైన్ ఉంటుందో చూసా మీరు చూడలేదా మరి ఇంకేంటి మరి మీకు తెలుసు కదా మందు కొట్లు కాడ కరోనా రాదా స్కూల్ ఓపెన్ చేస్తున్నారు స్కూల్లో పిల్లలకు రాదా పార్టీ అంటే జనం ప్రజలు ఎవడికి ఓటు వేస్తే ఆడికి గెలుస్తాడు ఏముంది దానికి ఎవరికి అందట్లేదు ఎవడికి అందితే ఎక్కడికో 10 మందికి అందితే 90 మందికి అందవు 10 మందికే అందేది ఇప్పుడు 90 మందికి అందవు అది ఏం పర్ల అయింది గెలుపు రావాలిగా ఎలక్షన్లో లోకల్ ఎలక్షన్లో వరకేన మంచిదే ఉంది ఇప్పుడు ఎవరు అపమానం ఉండకూడదు వాళ్ళు వేస్తారు ఎలక్షన్ అనేది పెట్టాలిగా వెనక్కిపోయింది మధ్యలో నా 2023గా అవి కాదు ఎలక్షన్లు అంటే ఈ మున్సిపాలిటీలు అయిపోయినాయి కదా వస్తే వచ్చేదే ఉంది ఎవరు అభిమానం ఉందో వాళ్ళు వేసుకుంటారు కదా పార్టీ అది వైఎస్ఆర్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ పార్టీ అంటే కొన్ని కొన్ని లెక్కలు ఉండేవి దానికి అట్లా గెలవడానికి కూడా అయ్యా అది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అంటే కొన్ని కొన్ని పథకాలు పెట్టారు కదా ఆ పథకాల ప్రకారం గెలుస్తారు అది ఎందుకు అందట్లేదు ఒక్కొక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అడిగేటప్పటికి ఒక్కొక్క ఇంట్లో 2 లక్షలు 3 లక్షలు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముట్టే వాళ్ళు ముట్టిన మంది ఉంటారు అది వద్దొద్దు అంటున్నారా ఎలక్షన్ ఆయన వద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా కావాలన్నా ఆ లెక్క ప్రకారం ఎలక్షన్ పెట్టాల్సిందే కదా 4 నెలలు అటు ఇటు పెట్టాల్సిందే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఆగదుగా పోయిన పైన మౌలి గారు ఊరుకోడుగా మీరు ఎందుకు ఆపారు ఎలక్షన్ పెడితే అంటాడు కదా మళ్ళీ అది లోకల్ ఎలక్షన్ అంటే నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు పెడతానంటున్నాడు ఆ రోజునేమో పెట్టాటనేమో పోస్ట్ మార్టం చేశాడు ఆయన ఇష్టమేనా జగన్ గారు తీసుకున్న మాట డిసిషన్ కరెక్ట్ ఆయన ఇష్టం వచ్చినప్పుడు పెడతాడు ఈయన ఇష్టం వచ్చినప్పుడు పెట్టడానికి వీల్లేదు ఆయన అడ్డం తిరిగాడు కరోనా అని అదని ఇదని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు ఆయన చేసిన పథకాలు చాలా బాగున్నాయి ప్రజలందరికీ బాగుంది ప్రతి ఒక్కరికి లోకల్ ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జగన్ బాబుకే వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎట్లాగ పెట్టినా వాళ్ళు ఓడిపోతారని సంగతి అప్పుడు ఆ టైంలో అప్పుడు పెట్టమంటే పెట్టలేదు ఇప్పుడు చంద్రబాబు నమ్మిన బొంట్లాగా ఆయన రమేష్ గారు ఆయన చేశారు ఇప్పుడు వద్దు అంటున్నారు జగన్మోహన్ ఇప్పుడు పెట్టినా పెట్టకపోయినా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది బాగుందమ్మా బేష్ ఎప్పుడు పెట్టినా ఆయన అధికారంలోనే ఉంటారు స్థానిక సంస్థ ఎన్నికలే కూడా జగన్ గారే గెలుస్తారమ్మా రమేష్ కుమార్కి మరి చేసిన తప్పేనమ్మా అప్పుడు కరోనాకి చేసింది మంచి పనే ఆగమని చెప్పారు అయితే జనాలకు తొందరపడి ఏదో తేడా తప్పులు జరిగినాయి కొద్దిగా అందులో తప్పులు జరిగినా కూడా నిమ్మగడ్డ రమేష్ గారిని ఎలక్షన్ కమిటీగా ఎన్నుకున్నారు మళ్ళీ ఎన్నుకున్నాక కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే పైచేయ పంచాయతీలే కానీ కార్పొరేషన్లే కానీ ఆయనే గెలుస్తారమ్మా ఇది 100కి 100% గ్యారంటీ వైసీపీ 100కి 99% గ్యారంటీ గెలుస్తుందమ్మా 1% ఛాన్స్ వాళ్ళకే 99% మాకే జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మా ఎలక్షన్ నష్టం ఏముంది జగనే వస్తాడు ఎందుకంటే ఆయన చేసే పనులు కొన్ని మంచి పనులు ఉండేవి కాబట్టి మేము సపోర్టు జగన్కే చేస్తాం ఎన్నికలు ఎప్పుడైనా రావాలి గెలవాలి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవడు ఓటు వేస్తారో వాళ్ళది ఆడ చేతుల్లో ఉంది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అధికార పార్టీ వస్తుంది ఏ ప్రభుత్వం అధికార పార్టీ ఆ అధికార పార్టీ స్థానిక ఎన్నికలు వస్తుంది అది కామన్ ఫస్ట్ నుంచి అది గ్యారంటీ గెలుస్తారు జగన్ గ్యారంటీ గెలుస్తారు ఎన్నికలు వస్తే గ్యారంటీ గెలుస్తారు ఎందుకంటే చెప్పిన పనులు చేస్తున్నారు ప్రజెంట్లీ పాలన బాగుంది ఇప్పటివరకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము ఇప్పటివరకు అయితే బాగుంది ఇప్పుడు వస్తే సింగిల్ వన్ సైడ్ వచ్చేస్తారండి ఆపోజిట్ కూడా ఏమి ఉండదు ఇప్పుడు ఎన్నికలు అయితే అలా ఫ్యూచర్లో ఈ 3 సంవత్సరాల తర్వాత పాలన ఎలా ఉంటుందో దాన్ని బట్టి తర్వాత చూసుకోవాలి ఇంకా ఒక పథకాలు పెట్టినా పెట్టకుండా చేసినా చేయకుండా కానీ ఏ అధికార పార్టీ ఉంటుందో లోకల్ ఎన్నికల్లో మ్యాక్సిమం 90% అదే గెలవడానికి అవకాశం ఉంటుంది మరీ విపరీతమైన వ్యతిరేకత ఉంటే తప్ప అధికార పార్టీ ఉన్నదే లోకల్ ఎలక్షన్లో గెలుస్తాయి నష్టం అనేది తెలుగుదేశం అధికార తెలుగుదేశం పార్టీకే నష్టం జగన్ గారే కరెక్ట్ మరి అప్పుడు ఆయన ఒక్క కేసు ఉన్నప్పుడు వాయిదా వేసాడు మరి ఇప్పుడు రోజుకి 5-6 వేలు వస్తున్నాయి మరి ఇప్పుడు ఎన్నికలు నిలబెడతాం కరెక్ట్ కాదు అప్పుడు ఆయన జగన్ గారిదే కరెక్ట్ వైసీపీకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి కరెక్టే సో పాలన బాగుంది అందుకోసం జగన్ గారు మళ్ళీ వస్తే మంచిది వాళ్ళలా చెప్తూ ఉంటారు పబ్లిక్ చూడాలి కదా పబ్లిక్ మెయిన్ ఎందుకంటే ఆయన పాలన బాగుంది ఎలక్షన్లు వచ్చేనాటికి 60 ఏళ్ళు పైన వాళ్ళు ఎవడో ఉన్నాడు కింద వాళ్ళే లెక్కేసుకోవటం ఎందుకని అలా అంటే ఈ కరోనా కానీ లేకపోతే జగన్ గారి ప్రభుత్వం కానీ దానిమాలను కానీ తొందరలోనే 60 ఏళ్ళ తర్వాత ఎవడో ఉండకూడదని ఆయన నిర్ణయం అనుకుంటా దానికి సరిపడా పథకాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ బాగా చేస్తున్నారు
సంతోషం. అది నిమ్మగడ్డ రమేశా లేకపోతే ఇంకోహళ్ళ ఇంకోహళ్ళ ఎవరైనా జరిగేది అది. నిమ్మగడ్డ రమేష్ గారు ఇస్తున్నానా లేకపోతే వయసుడికి పోయి వయసుడికి పోయి ఎవరికి వెయ్యాలో ఎవరికి వేస్తామో కూడా తెలుసులేదు మాకు. అది మా పరిస్థితి చాలా కరెక్ట్ కాదమ్మా అది. ఎందుకంటే ఏదో భద్రతల కోసం ఉంటే వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. 100 రూపాయలు పెనాల్టీని ఒక 50 పెంచితే 150 రూపాయలు పెనాల్టీ పెంచితే పర్లేదు. 500 అమలు చేస్తే చాలా కష్టంగా ఉంది. పేదవారు బతకాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచించుకొని అది కొద్దిగా ఆలోచిస్తే మంచిది. ట్రాఫిక్ ఫైన్స్ అంటే 500 1000 రూపాయలు అంటే సామాన్య మానవుడు కష్టపడి బతికి అది పడితే చాలా కష్టంగా ఉంటుందమ్మా. అది చాలా కరెక్ట్ కాని విషయం. అది క్రమశిక్షణ లేదు జనాలకి. ఒక భయం ఒక కొరడా అనేది చూపించాలి తప్పదు. కరెక్టా అంటే కరెక్టే. మరి ఆయన చేసినాడు కదా. కొంతవరకు ఇబ్బంది అయినా జనాల్లో కంట్రోల్ వస్తుంది కదా. కరోనా ఉన్నప్పుడు ఇప్పుడు జనాలు ఇప్పుడు మరీ విపరీతమైన పెరిగిపోయింది ట్రాఫిక్. ఒక భయం పెట్టాలంటే ఒక పులిని చూపించాలిగా. ఆ పులిలాగే దీన్ని వాడుతున్నారని నా ఉద్దేశం. ట్రాఫిక్ ఫైన్స్ అంటే పెద్దగా ఏమి లేవమ్మా. మేము రోజు తిరుగుతాం ఎక్కడ ఏం కనిపించలేదు. ఈ రోజు నుంచి ఆయన తెలియదు ఆ విషయం. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెంచారంటే ఇప్పుడు జనాలు ఏంటి వితౌట్ లైసెన్స్ వితౌట్ హెల్మెట్ చేస్తున్నారు. దానికోసం కంపల్సరీ ఇది ఉంటే మంచిది. వాళ్ళు మళ్ళీ హెల్మెట్ వేసుకుంటారు మాస్క్ వేసుకుంటారు లైసెన్స్ ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది. అది మడుగు ఇబ్బంది అమ్మా. ఆ ఒకటి మడుగు చాలా ఇబ్బంది. ఎందుకంటే మరితర తోళ్ళు అంత ఫైన్ పడతాం అమ్మో అది సామాన్యమైన విషయం కాదు. అది మడుగు తప్పే దాని కాదంటారు. ఎందుకంటే మనుషులు ఇబ్బంది పడతాం. ట్రాఫిక్ ఫైన్స్ అన్నీ ఫ్యూచర్లో ఎక్కడ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అంటే ఎక్కడికో బయటికి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి. ఎక్కడైతే ఎవరు ఉద్యోగాలు అయితే చేయరు. కాకపోతే ఒకటే ఒకటి జనాలకి డబ్బులు విపరీతంగా ఇస్తున్నాడు ఆ పథకాలు ఈ పథకాలు అని. ఫ్యూచర్ మాత్రం జగన్ ఉంటే ఫ్యూచర్ ఉండదు. ప్రజెంట్ ఈరోజు ఉన్న జనాలు బతుకుతారు. ఫ్యూచర్ చదువుకున్న వాళ్ళకి కానీ ఏమైనా సరే ఇక్కడ ఉద్యోగాలు అయితే దొరకవు. కేసులు అంటే మనం చేసే దాంట్లో కూడా ఉంటుంది కదా. మనం సరిగా ఉంటే ఆ కేసు ఎందుకు రక్తారు. ఏం పర్లేదండి బాగానే ఉన్నాయి. టాపిక్ అది ఎంత కామనేనమ్మా. ఆ టాపిక్లో అవన్నీ ఎప్పుడు రాస్తూనే ఉంటారు. కేసులు ఇవాళ కొత్త ఏముంది ఎప్పుడు రాస్తూనే ఉంటారు సార్. అయ్యా ట్రాఫిక్ ఫైన్స్ అనేది ఇప్పుడు కొత్తగా లేదు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్నది ఏం లేదు అంత బాగానే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.